హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. చాలా రోజుల నుంచి నేనైతే ఇది షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరిని అడిగినా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే ఇటాలియన్, జపనీస్, చైనీస్ ఇలా చాలా చెప్తున్నారు. కానీ మన పూర్వీకులు కూడా ఇది ఫుడ్ చాలా మంచిది అని చెప్పి మనకు కూడా ఇదే అలవాటు చేశారు. మాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అదే అండి ముద్దపప్పు చారు, మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అన్నమాట. మీరు ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే ఏ చైనీస్ ఫుడ్, జపనీస్ ఫుడ్, ఇటాలియన్ ఇవి కూడా దీనికి రావన్నమాట. ముందుగా చారు చేయడం చూపిస్తున్నానండి. ఇది మా స్టైల్లో. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజున్న చింతపండుని అయితే అరగంట ముందు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని అయితే రసం తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నెనైతే పెట్టుకొని దాంట్లో నేను 3 టేబుల్ స్పూన్ల పల్లి నూనెనైతే వేసుకుంటున్నానండి. ఇలా పల్లి నూనెతో, లేదంటే మనము గానుగ నూనె అంటారు కదా పల్లి నూనె, అలాంటిది చేసుకుంటే నిజంగా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లి నూనెను వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, మనం పోపు దినుసులకు వాడేటివి వేసేసుకొని అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత దీంట్లోకి నేను ఎండుమిరపకాయలు చుంచి వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ ముందుగా ఒక 6 వెల్లుల్లి రిబ్బల్ని దంచి పెట్టుకున్నానండి. అవి కూడా వేసి మంచిగా వేయించుకున్నాను. ఈ పల్లి నూనె అలాగే ఈ వెల్లుల్లి రిబ్బల వాసన అయితే నిజంగా అదిరిపోయిందనమాట. నాకైతే భలేగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చేసుకోవడానికి ఇంకా టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఆ వాసనకే ఎప్పుడెప్పుడు వండేస్తానా అన్నట్టుగా ఉంది. తర్వాత 5 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసుకుని వేసేసుకున్నానండి. నేను వేసిన పచ్చిమిరపకాయలు బాగా కారం లేవు, అందుకనే నేను ఎక్కువగా వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. అన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకున్నామనుకోండి, మనము చారు తినేటప్పుడు మంచిగా పంటికి టేస్ట్ని ఇస్తాయన్నమాట. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు వేయించేసుకోవాలి. మా వైపు అయితే నూనె మీద ఇట్లా బయట చారుకి కనిపిస్తే చాలా ఇష్టపడతారు. మీ వైపు ఎలా తింటారన్నది కామెంట్ చేయండి. తర్వాత దీంట్లోకి ముందుగా నేను తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చింతపండు ఇది పుల్లటిది అనమాట, అందుకని దీంట్లోకి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అయితే నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం, ఉప్పు అలాగే జీలకర్ర పొడి 3 వేసి లో ఫ్లేమ్ పైన ఒక 5 నుంచి 10 నిమిషాలు మరగనివ్వాలండి. ఈ చారు మరిగితే రుచి బాగుంటుంది. అలాగే ఇది వానాకాలం అలాగే శీతాకాలం వచ్చే రోజులు కాబట్టి మరిగిన తర్వాత చింతపండు రసాన్ని మనం తీసుకుంటే దగ్గు త్వరగా రాకుండా ఉంటుందండి. పచ్చి పులుసుకు దగ్గు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అందుకని మేమైతే ఇలా తీసుకున్నమాట. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత మీరు ఇక్కడ కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు అండి. నాకైతే ఇలాగే ఇష్టం, అందుకని నేను ఇక్కడితో ఆపేశాను. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. రుచి చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయన్నమాట పులుపుతో సహా. ఇప్పుడైతే ముద్దపప్పు కోసం నేను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ పల్లి నూనెనే వేసుకుంటున్నానండి. ఇది ఫ్రీడమ్ వాళ్ళది, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేను నాకు ఇలా పల్లి నూనె ఫ్రీడమ్ వాళ్ళది నచ్చుతుంది, అందుకని నేనైతే ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత నూనె మంచిగా వేడైన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసేసుకొని ఇవి కూడా కాస్త చిటపటమన్న తర్వాత 3 ఎండుమిరపకాయలు చుంచేసి వేసుకున్నానండి. మనం ముద్దపప్పుకు ఎక్కడా కూడా కారం వాడం కాబట్టి కారం ఎండుమిరపకాయల నుంచి అలాగే పచ్చిమిరపకాయల నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ మేమైతే కారం వేయమండి. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, కానీ మా అమ్మ అయితే మాకు కారం ఇలా వేయకుండానే చేసి పెట్టేది. నిజంగా చాలా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రిబ్బల్ని ఇలా దంచేసుకొని వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి ఫ్లేవర్ నిజంగా సూపర్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఇదే వంటని ఉపవాసాలు ఉన్న రోజైతే చేసుకుంటే మాత్రం ఇక్కడ వెల్లుల్లి స్కిప్ చేసేయచ్చు. అలాగే ముందు చేసిన చారులో ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి 2 స్కిప్ చేసేసి ఇంగో వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా ఒక 6 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి
కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెష్ కరివేపాకు అండి, మా ఇంట్లో నేను తొట్టెలో పెట్టి పెంచుకుంటున్నాను అనమాట. ఆ వాసనే సూపర్గా ఉంది. ఈరోజైతే నిజంగా ఫీస్ట్ చాలా చాలా ఇష్టంగా అన్నం అయితే ఫినిష్ చేసేస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఇదే వంట, అలాగే నాకైతే కమెంట్ చేయండి ఎలా ఉంది అని. ఇవన్నీ ఒక 5 నుంచి 10 నిమిషాలు వేగేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని నేను కందిపప్పుని 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసి ఒక అరగంట నానిన తర్వాత మాత్రమే దీన్ని 3 విజిల్స్ తీసానండి. అప్పుడు ఇలా మెత్తగా అయిందనమాట. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. కందిపప్పు మెత్తగా అయితేనే ముద్దపప్పు మంచి రుచిగా ఉంటుందన్నమాట. అందుకని నీరు ఎక్కువగా వేసేసుకొని మంచి మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, అలాగే ధనియా పొడి అన్నీ వేసేసి మనము 1-10 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ అడుగు మాడకుండా చూసుకుంటూ కలిపేసుకోవాలండి. అంతే, ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందన్నమాట. ఇంకా సాయంత్రానికైతే ఇంకా గట్టిగా అంటే ముద్దలాగా అయిపోయి సూపర్గా ఉంటుంది. ఈ ముద్దపప్పు, చారు, నెయ్యి, ఆవకాయ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకు మా నాన్నకి ఇద్దరికి అయితే ఫుల్ ఫేవరెట్ అన్నమాట. మా నాన్న ఇలా ముద్దపప్పు చారు చేస్తే చాలా ఇష్టపడతారు. మీలో ఎవరికి ఇష్టం ఇలా ముద్దపప్పు చారు అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది నాకైతే ఖచ్చితంగా తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.